రైతన్నకు సంబంధించిన పదాలు. కార్ట్ బండి, ప్లా నాగలి, స్పేడ్ పార, సికిల్ కొడవలి, ప్లాన్స్ మొక్కలు, సీడ్స్ విత్తనాలు, స్ట్రా ఎండుగడ్డి, ఫెన్స్ కంచె, లీజ్ కౌలుకిచ్చు, టెనెంట్ కౌలుదారుడు, వేస్ట్ల్యాండ్ బీడుభూమి. రైతన్నకు సంబంధించిన పదాలు. కార్ట్ బండి, ప్లా నాగలి, స్పేడ్ పార, సికిల్ కొడవలి, ప్లాన్స్ మొక్కలు, సీడ్స్ విత్తనాలు, స్ట్రా ఎండుగడ్డి, ఫెన్స్ కంచె, లీజ్ కౌలుకిచ్చు, టెనెంట్ కౌలుదారుడు, వేస్ట్ల్యాండ్ బీడుభూమి. ల్యాండ్ భూమి, బారెన్ ల్యాండ్, బీడుభూమి, ఫార్మర్ రైతు, ల్యాండ్ లార్డ్ భూస్వామి. క్రాప్ పంట, ఫీల్డ్ పొలం, గ్రాస్ గడ్డి, హెడ్జ్ కంచె, ఫ్రూట్ గార్డెన్ పండ్ల తోట, క్యాటిల్ పశువులు, కౌషెడ్ పశువుల శాల. ల్యాండ్ భూమి, బారెన్ ల్యాండ్, బీడుభూమి, ఫార్మర్ రైతు, ల్యాండ్ లార్డ్ భూస్వామి. క్రాప్ పంట, ఫీల్డ్ పొలం, గ్రాస్ గడ్డి, హెడ్జ్ కంచె, ఫ్రూట్ గార్డెన్ పండ్ల తోట, క్యాటిల్ పశువులు, కౌషెడ్ పశువుల శాల. హే ఎండుగడ్డి, హార్వెస్ట్ పంట మార్పిడి. హో గడ్డపార, హాగ్ మిల్లెట్ పరిగ, మెంజర్ దానతొట్టి, మేడవ్ పచ్చిక బయలు, మిల్క్ పాలు, ఆక్స్ ఎద్దు, కౌ ఆవు, పాచర్ పచ్చిక బయలు, పెస్టిసైడ్ తెగుల మందు. హే ఎండుగడ్డి, హార్వెస్ట్ పంట మార్పిడి. హో గడ్డపార, హాగ్ మిల్లెట్ పరిగ, మెంజర్ దానతొట్టి, మేడవ్ పచ్చిక బయలు, మిల్క్ పాలు, ఆక్స్ ఎద్దు, కౌ ఆవు, పాచర్ పచ్చిక బయలు, పెస్టిసైడ్ తెగుల మందు. బెంగాల్ గ్రామ్, శనగలు, బీటెన్ పాడీ అటుకులు, కార్న్స్ మొక్కజొన్నలు, కాస్టర్ సీడ్స్ ఆముదాలు, ఫింగర్ మిల్లెట్ రాగులు, ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు, గ్రౌండ్నట్స్ పల్లీలు, ముస్టార్డ్ ఆవాలు, నట్స్ గింజలు, పాపీ గసగసాలు, పేస్ట్ తెగులు. బెంగాల్ గ్రామ్, శనగలు, బీటెన్ పాడీ అటుకులు, కార్న్స్ మొక్కజొన్నలు, కాస్టర్ సీడ్స్ ఆముదాలు, ఫింగర్ మిల్లెట్ రాగులు, ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు, గ్రౌండ్నట్స్ పల్లీలు, ముస్టార్డ్ ఆవాలు, నట్స్ గింజలు, పాపీ గసగసాలు, పేస్ట్ తెగులు. కెనాల్ కాలువ, సోయిల్ మట్టి, స్టాక్ కుప్ప, గ్రెయిన్ ధాన్యం, ప్యాడీ వడ్లు, మిల్లెట్ జొన్నలు, మేజ్ మొక్కజొన్నలు, వీట్ గోధుమలు, రెడ్ గ్రామ్ కందులు, గ్రీన్ గ్రామ్ పెసర్లు, బ్లాక్ గ్రామ్ మినుములు, క్రౌ బార్ గడ్డపార, కల్టివేషన్ సేద్యం, కల్టివేటర్ సేద్యం చేయువాడు, డ్రై ల్యాండ్ మెట్టభూమి, వెట్ ల్యాండ్ మాగాని, డంగ్ పేడ, డంగ్ కేక్ పిడక, డంగ్ హిల్ పేడకుప్ప, ఎడిబుల్ తినదగిన, ఫామ్ వ్యవసాయ క్షేత్రం, ఫ్లోర్ పిండి. కెనాల్ కాలువ, సోయిల్ మట్టి, స్టాక్ కుప్ప, గ్రెయిన్ ధాన్యం, ప్యాడీ వడ్లు, మిల్లెట్ జొన్నలు, మేజ్ మొక్కజొన్నలు, వీట్ గోధుమలు, రెడ్ గ్రామ్ కందులు, గ్రీన్ గ్రామ్ పెసర్లు, బ్లాక్ గ్రామ్ మినుములు, క్రౌ బార్ గడ్డపార, కల్టివేషన్ సేద్యం, కల్టివేటర్ సేద్యం చేయువాడు, డ్రై ల్యాండ్ మెట్టభూమి,
వెట్ల్యాండ్ మాగాని, డంగ్ పేడ, డంగ్ కేక్ పిడక, డంగ్ హిల్ పేడకుప్ప, ఎడిబుల్ తినదగిన, ఫామ్ వ్యవసాయ క్షేత్రం, ఫ్లోర్ పిండి, పీస్ బఠానీలు, పల్సెస్ పప్పుధాన్యాలు, పీల్ మిల్ సజ్జులు, రైస్ ఫ్లేక్స్ అటుకులు, షుగర్ కేన్ చెరుకు, బ్రాన్ తవుడు, బిహాయు తేనె తుట్టె, హనీ తేనె, కాబ్ కంకి, చాఫ్ పొట్టు, కాటన్ పత్తి, సోయల్ టెస్ట్ భూసార పరీక్ష, ట్యాంక్ చెరువు, ట్యాంక్ బండ్ చెరువుగట్టు, టాడీ కళ్ళు, టర్ఫ్ పచ్చిక బయళ్ళు, వల్లి లోయ, వెంట్ తూము, వాటర్వేస్ జలమార్గాలు, వెదర్ వాతావరణం, వీడ్స్ కలుపు మొక్కలు, యోక్ కాడీ, పీస్ బఠానీలు, పల్సెస్ పప్పుధాన్యాలు, పీల్ మిల్ సజ్జులు, రైస్ ఫ్లేక్స్ అటుకులు, షుగర్ కేన్ చెరుకు, బ్రాన్ తవుడు, బిహాయు తేనె తుట్టె, హనీ తేనె, కాబ్ కంకి, చాఫ్ పొట్టు, కాటన్ పత్తి, సోయల్ టెస్ట్ భూసార పరీక్ష, ట్యాంక్ చెరువు, ట్యాంక్ బండ్ చెరువుగట్టు, టాడీ కళ్ళు, టర్ఫ్ పచ్చిక బయళ్ళు, వల్లి లోయ, వెంట్ తూము, వాటర్వేస్ జలమార్గాలు, వెదర్ వాతావరణం, వీడ్స్ కలుపు మొక్కలు, యోక్ కాడీ, ఈల్ దిగుబడి, అడ్డర్ పాల పొదుగు, డెయిరీ పాల ఉత్పత్తి కేంద్రం, బీన్స్ చిక్కుడు గింజలు, షియర్స్ మొక్కలను కత్తిరించే సాధనం, సోయల్ టెస్ట్ భూసార పరీక్ష, సోయింగ్ నాటడం, రెయిన్ఫాల్ వర్షపాతం, రబీ క్రాప్ రబీ పంట, రెడ్ సోయల్స్ ఎర్ర నేలలు, స్కేర్ క్రౌ దిష్టిబొమ్మ, సోర్గం జొన్నలు, సౌ విత్తుట, షీట్ మోపు, షీట్ బెడ్స్ నారుమల్లు, సీసోండ్ ఆరబెట్టిన, షెల్లౌ మెరక, సిల్ట్ పూడిక, ఈల్ దిగుబడి, అడ్డర్ పాల పొదుగు, డెయిరీ పాల ఉత్పత్తి కేంద్రం, బీన్స్ చిక్కుడు గింజలు, షియర్స్ మొక్కలను కత్తిరించే సాధనం, సోయల్ టెస్ట్ భూసార పరీక్ష, సోయింగ్ నాటడం, రెయిన్ఫాల్ వర్షపాతం, రబీ క్రాప్ రబీ పంట, రెడ్ సోయల్స్ ఎర్ర నేలలు, స్కేర్ క్రౌ దిష్టిబొమ్మ, సోర్గం జొన్నలు, సౌ విత్తుట, షీట్ మోపు, షీట్ బెడ్స్ నారుమల్లు, సీసోండ్ ఆరబెట్టిన, షెల్లౌ మెరక, సిల్ట్ పూడిక. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం బై ప్లస్ ఐఎన్జి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ప్లస్ ఐఎన్జి, బై ప్లస్ ఐఎన్జి అంటే వలన అని అర్థం. బై ప్లస్ ఐఎన్జిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, ఒక పని చేయడం వలన మరొక పని జరిగింది అని చాలా సందర్భాలలో అంటూ ఉంటాం. అలాంటి మాటలను తెలిపేటప్పుడు మనం బై ప్లస్ ఐఎన్జి ఫామ్ను ఉపయోగించి చెబుతూ ఉంటాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బై ఈటింగ్ మచ్ హీ బికెమ్ ఫ్యాట్, బాగా భుజించడం వలన అతడు లావెక్కాడు. బై జాయినింగ్ ఏ జాబ్ హీ గాట్ ఎక్స్పీరియన్స్, ఉద్యోగంలో చేరడం వలన అతడు అనుభవం పొందాడు. బై జాయినింగ్ హియర్ ఐ లెర్న్ ఇంగ్లీష్, ఇక్కడ చేరడం వలన నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బై గోయింగ్ దేర్ ఐ కేమ్ టు నో దట్ మ్యాటర్, అక్కడకు వెళ్ళడం వలన
నాకు ఆ విషయం తెలిసింది. బై ప్లస్ ఐఎన్జి. బై ప్లస్ ఐఎన్జి అంటే వలన అని అర్థం. బై ప్లస్ ఐఎన్జిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, ఒక పని చేయడం వలన మరొక పని జరిగింది అని చాలా సందర్భాలలో అంటూ ఉంటాం. అలాంటి మాటలను తెలిపేటప్పుడు మనం బై ప్లస్ ఐఎన్జి ఫామ్ను ఉపయోగించి చెబుతూ ఉంటాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బై ఈటింగ్ మచ్ హీ బికెమ్ ఫ్యాట్. బాగా భుజించడం వలన అతడు లావెక్కాడు. బై జాయినింగ్ ఏ జాబ్ హీ గాట్ ఎక్స్పీరియన్స్. ఉద్యోగంలో చేరడం వలన అతడు అనుభవం పొందాడు. బై జాయినింగ్ హియర్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇక్కడ చేరడం వలన నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బై గోయింగ్ దేర్ ఐ కేమ్ టు నో దట్ మ్యాటర్. అక్కడకు వెళ్ళడం వలన నాకు ఆ విషయం తెలిసింది